జగన్ కి ఒక్కొక్కటి భారీ ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. జగన్ చేసిన నీచమైన పనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. నరేంద్ర మోడీ ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ నీచమైనటువంటి పనేంటి? నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డికి ఏమని వార్నింగ్ ఇచ్చాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేపించండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి వ్యక్తి రోజు రోజుకి అధికార మతంతో అహంకారంతో దౌర్భాగ్యానికి నీచానికి దిగజారిపోతున్నాడు. ఏకంగా తనకి రాజకీయాలకి సంబంధం లేనటువంటి క్రికెట్లో కూడా వేలు పెట్టి హనుమ విహారీ, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హనుమ విహారీ ఆంధ్ర రంజీ కెప్టెన్గా ఉంటే, ఇతని రాజకీయాల కోసం ఇతని వైసీపీ నీచ నికృష్ట దౌర్భాగ్యుల ఆలోచనల ప్రకారం ఏకంగా రంజీ కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తిని టీము నుంచే తప్పించి అతని కెప్టెన్సీ తీసేసినటువంటి దౌర్భాగ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని, ఇది భారతదేశానికి సంబంధించినటువంటిది. క్రికెట్ అనేది ఈ దేశంలో ఒక మతంలాగా తయారైనటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో నీ పార్టీ కోసం, నీ పార్టీలో ఒక లప్పుటగాడు, కార్పొరేటర్ గాడు వాడు, వాడి కొడుక్కు హనుమ విహారీ నచ్చలేదు కాబట్టి, వాడి కొడుక్కు టీములో ప్లేస్ ఇవ్వలేదు కాబట్టి, ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాను నాయన? నా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి దయచేసి గమనించండి, ఏంటంటే ఇదే వైసీపీ నాయకులు పలమనేరులో చిత్తూరు జిల్లాలో మెస్బా అని ఒక ఆడబిడ్డ 10వ తరగతిలో వైసీపీ నాయకుడు కూతురు కంటే ముందుంది కాబట్టి, మొదటి ర్యాంకులో ఉంది కాబట్టి, వెంటాడి వేధించి స్కూల్ నుంచి పంపించి ఆ ఆడబిడ్డ 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతూ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది ఒక వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని నడుపుతున్నటువంటి పార్టీ ప్రభుత్వం. అయితే ఈరోజు అదేవిధంగా వైసీపీ నాయకుడు కొడుక్కి అర్హత లేదు కాబట్టి టీంలో ప్లేస్ ఇవ్వకపోతే, హనుమ విహారీని ఏకంగా రంజీ కెప్టెన్గా తీసివేసి వెంటాడి వేధించి బెదిరించి భయపెట్టి అతనికి ప్రాణహాని చేయడానికి కూడా వెనకాడినటువంటి నీచత్వానికి ఈ వైసీపీ శ్రేణులు పాల్పడుతున్నాయంటే, ఒరే నాయన, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో? నా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రతి ఒక్కరూ ఆలోచించండి, వీళ్ళకి నచ్చకపోతే ఎంత నీచానికి దిగజారుతున్నారో. ఇవాళ హనుమ విహారీ అనేటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి క్రికెటర్గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ ఉంటే, తెలుగు వారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసేటువంటి ప్రయత్నంలో ఉంటే, కేవలం మీ పార్టీ వాడికి టీములో ప్లేస్ ఇవ్వలేదని ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాను ఆయన? మీరు ఏం చెబితే అది జరగాలన్న? ఇంకా క్రికెట్లో కూడా వైసీపీ వాడితో నింపేస్తారా? ఏం సిగ్గులేని బతుకులరా ఇవి? ఇంకా మీకు నచ్చిన వాడు ఒకడుంటాడు, వాడు రాజమండ్రిలో వాడు అంటాడు, వాడు ఒక పెద్ద యాక్టర్ని నేను హీరో అవుతాను అంటాడు, రాజమండ్రి ఎంపీగా చేసి రిలీజ్ స్టారు మార్గాన్ని భర్త. ఇక దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ మీరేరా? ఇంకా క్రికెట్ మీరే, ఫుట్బాల్ మీరే, వాలీబాల్ మీరే, ఖోఖో మీరే అని మీ పార్టీ నాయకులు అడుగురా? ఇక చదువు కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇంకా వేరే పార్టీ వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వద్దురా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి చదువుకునేటువంటి అవకాశం ఇవ్వద్దు? మీరే చదువుకొని మీరు ర్యాంకులు తెచ్చుకోండి, మీరే డబ్బులు సంపాదించుకోండి, మీరే వ్యాపారాలు చేసుకోండి. ఏం సిగ్గులేని బతుకులరా ఇవి? నరేంద్ర మోడీ గారు ఈ అంశం మీద అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందిరా నాయన? ఏదో రాజకీయం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది అంటే ఓకే, అనేక చోట్ల జరుగుతుందని వదిలేయచ్చు, కానీ క్రికెట్ విషయంలో ఏలు పెట్టడం ఏంటి? మీకు నచ్చిన వ్యక్తిని మీ పార్టీ వ్యక్తికి టీంలో ప్లేస్ ఇవ్వలేదని ఏకంగా క్రికెటర్నే వెంటాడి వేధించడం ఏంటి? పైగా దీని మీద ఆంధ్ర రంజీ టీంలో ఉన్నటువంటి 15 మంది ప్లేయర్లు ఇది వెనక్కి తీసుకోవాలని ఈ నిర్ణయాన్ని, తిరిగి హనుమ విహారీని కెప్టెన్గా నియమించాలంటూ వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తే, అందులో మొట్టమొదటి సంతకం కిక్కేందో తెలుసా? రిక్కీ బోయని వీళ్ళు ఇప్పుడు కెప్టెన్గా పెట్టారు. కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తే మొదటి సంతకం పెట్టి ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అతను మంచి వ్యక్తి, అతను తప్పు లేదు, హనుమ విహారీని తిరిగి కెప్టెన్గా నియమించండి అని చెప్పి చెప్పారంటే, నిజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది దయచేసి వ్యవస్థలన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు, ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఇది ఒక నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి, జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్భాగ్యం ప్రచారం అవుతోంది కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయి, ప్రతి దాంట్లో ఏలు పెడతానంటే ఇది పద్ధతి కాదు, ఇది విధానం కాదు. క్రికెట్లో టాలెంట్ ఉన్నోళ్ళు ఆడతారు, పార్టీలకి, కులాలకి, మతాలకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇది చేయటం నీచం, ఇది చేయటం నికృష్టం. దీనిపైన తగిన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మీ అరాచకాలకి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది, మేమే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే క్రీడాశాఖ మంత్రి, బీసీసీఐ ప్రెసిడెంటు, అందరూ కూడా భారత క్రికెట్ కెప్టెన్, అదేవిధంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మన పొరుగుని ఈ రాష్ట్రంలో తీయట్లా, ఈ దేశంలో తీయట్లా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ హనుమ విహారిని ఎందుకు తప్పించారనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ అయితే
ఏం జరుగుద్ది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యానికి మన రాష్ట్రం పొరువు గంగలో కలిసిపోతుందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇట్లాంటి అరాచకాలు అప్పు, 2 నెలల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు దిగిపోతావు, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు చుట్టుకుంటాయి, వాటి మీద విచారణలు జరుగుతాయి, ఖచ్చితంగా ఆయా అంశాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కడిని చట్టం ముందు దోషిగా నిలబెట్టి శిక్షించడం జరుగుతుంది.